కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయము 20 నుండి 23 వరకు మార్చి చదువుకున్నా. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20 నుండి 23 వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అపొస్తలుడైన పౌలు ఈ పత్రిక రాయడానికి కొన్ని కారణాలు ఏంటో పోయిన వారం జ్ఞాపకం చేసినారు. ఈ కొరింథీ సంఘంలో పౌలు పరిచయం చేసిన కాలం 1 సంవత్సరం 6 మాసాలు. ఆ తర్వాత ఆయన ఎఫెసుకి వెళ్ళాడు. కొన్ని ప్రశ్నలు, కొన్ని అనార్థాలు, కొన్ని అవకతవకలు సంఘంలో బయలుదేరినాయి. ఆ విషయము క్లోయించి వారి ద్వారా పౌలు తెలుసుకొని ఆ పత్రిక రాయడానికి పూనుకున్నారు. ప్రతి అధ్యాయం మీద పోయిన వారం మరి కొద్దిగా ఉపద్ఘాతంగా చెప్పాను. మొదటి అధ్యాయం ఏమి, రెండో అధ్యాయం ఏంటి, ఇట్లు 16 అధ్యాయాల వరకు మరి సందర్భం ఏంటి అనేది కూడా మనం చూసినాం. ఈ 15వ అధ్యాయము అంటే 15వ అధ్యాయం మొదటి నుండి 54 వచనాల వరకు పునరుద్ధానాన్ని కూర్చున్నటువంటి సంశయము అపొస్తలైన పౌలును కొందరు అడిగినారు. మృతులైనటువంటి వారి సంగతి ఏంటి? తెసలోనికి పత్రిక రాయడం కూడా కారణం అదే. అందుకొరకు ఆయన అంటాడు, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని ప్రారంభిస్తాడు 4వ అధ్యాయంలో 13వ వచనం. కాబట్టి ఆయన అడిగిన ప్రశ్నలకు ఈ పత్రిక రాస్తూ వచ్చాడు. ఈ అధ్యాయం ప్రత్యేకంగా పునరుద్ధానాన్ని గురించి. పునరుద్ధానం అనేది ఇక్కడ ఒక సందర్భాన్ని గమనించాలి. పోయిన వారం దాని విషయం చూశాం. పునరుద్ధానము, పునరుజ్జీవము ఈ రెండింటిలో చాలా తేడా ఉంది. పునరుద్ధానం తర్వాత మరణం లేదు, పునరుజ్జీవం తర్వాత మరణం ఉంది. కాబట్టి చనిపోయినటువంటి వారు ఎలీషే కానీ ఏలియా కానీ ప్రభు యేసు ప్రభు సిలువకు ముందుగా ముగ్గురిని బ్రతికించినారు. అధికారి కుమార్తెని విధవరాలు కుమారుని లాజరును వాళ్ళు చనిపోయినారు, ప్రభు బ్రతికించినాడు, మళ్ళా చనిపోయినారు. కనుక మనం పోయిన వారం చూసాం లూకాస్వార్త 20వ అధ్యాయంలో పునరుద్ధానం తర్వాత మరణం ఉండదు, వాళ్ళ దేవదూతలాగానే ఉంటారు, పెళ్ళికి ఎవరు పెళ్ళికి చేసుకోరని అది బాగా గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి చాలా ప్రశ్నలు వస్తాయి. కొందరిని పోయిన వారం నన్ను అడిగినారు, మరి ఏలియా సంగతి ఏంటి, ఆనోగు సంగతి ఏంటి, వాళ్ళ సంగతి తర్వాత చూద్దామని చెప్పిన వాళ్ళ సంగతి కూడా చూద్దాం. కాబట్టి పునరుద్ధానము, పునరుజ్జీవం అవి చాలా అతి ప్రాముఖ్యమైన విషయాలు. పునరుద్ధానం తర్వాత మరణం లేదు, పునరుజ్జీవం తర్వాత మరణం ఉంది, అదొకటి. రెండవ సంగతి ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఆదామునందు అందరూ మృతి పొందారు, క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారని రాయబడి. అంటే పాపాత్ములు బ్రతికించబడరు, పాపంలో చనిపోయిన వారు బ్రతికించబడరు. వారికి ఆఖరి పునరుద్ధానం ఉంది. ధవల సింహాసనం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మొదటి పునరుద్ధానమునకును రెండవ పునరుద్ధానకును మధ్యలో 1000 సంవత్సరాలు వ్యవధి ఉంది. 1000 సంవత్సరాలు ఖాళీ ఉంది. 1000 సంవత్సరాలు గతించిన తర్వాత మృతులైనటువంటి పాపాత్మలందరూ కూడా ధవల సింహాసనం మీదకి తీర్పు కొరకు వస్తారు అని ప్రార్థన గ్రంథం 20వ అధ్యాయం 12 నుండి 15 వరకు మీరు తర్వాత చదువుకోండి. అనగా
ఇరవై అధ్యాయంలో ఏం రాయబడిందంటే ఈ మొదటి పునరుత్నంలో పాల్గొన వారు ధన్యులను పరిశుద్ధులై ఉందరు అటు వారి మీదకి రెండవ మరణమునకు అధికారం లేదు దేవునికినే క్రీస్తునకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు రాజ్యము వా తర్వాత అంటారు అంతవరకు కడమ మృతులు బ్రతకలేదు అంటాడు మరల చూడండి 20వ అధ్యాయం ప్రకటన 20వ అధ్యాయం ఐదు ఆరు ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదే మొదటి పునరుత్నము తర్వాత దయచేసి చూడండి 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారే మృతులైన వారందరూ ఇది రెండవ పునరుద్ధానం ఇది రెండవ పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందంటే మొదటి పునరుద్ధానం గతించిన 1000 సంవత్సరాలకు మొదటి పునరుద్ధానంలో బాగా వినండి కొన్ని వరుసలు ఉన్నాయి ఈ వరుసలన్నీ కలిపి మొదటి పునరుద్ధానం వీళ్ళంతా కూడా 1000 పరిపాలనలో ఉంటారు ఇక్కడ నేను చూపించే వరుసలు పోయిన వారం చూసాం కదా ఒకటి మొదటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా మృతులోండి లేచిన వారు మొదటివాడు దానికి సంబంధించిన లేవే కారణం 23వ అధ్యాయం 9-10 వచనాలు అపోస్తుల కార్యములు 26:22 తర్వాత ప్రకటన 1:5 అదే ప్రకారం కొలసీ పత్రిక 1:18 అపోస్తలైన పౌలు అన్నాడు ఏమన్నాడు ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు మృతులోని లేచిన వారిలో మొదటివాడు అని ఉంది మొదటివాడు పౌలు ఏమంటే ప్రథమ ఫలం అన్నాడు 1 కొరింథీ పత్రిక 15:20 అపోస్తుల కార్యములు 26:22 ఏమంటాడంటే చూడండి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే చాలా అవసరమైంది ఇందులో గలిబిలు అక్కర్లేదు లేఖనానుసారంగా వాక్యానుసారంగా ప్రతి సందర్భాన్ని మనం నిదానంగా స్పష్టంగా చూద్దాం అపోస్తుల కార్యములు 26:22 చదవండి ఏనండి క్రీస్తు శ్రమపడి కాదు క్రీస్తు శ్రమ పొంది మృతుల పునరుద్ధానంలో మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడంటే ఇంకెవరైనా ఉన్నారా మొదటివాడు ఇంకొకళ్ళు ఉండుంటే ఆయనకంటే ముందు ఒకళ్ళు ఈయనకు మొదటివాడు అని చెప్పడానికి ఆస్కారం ఉండేది కాదు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల కార్యములు పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత వ్రాయబడింది క్రియల గ్రంథం అంటారు అపోస్తుల కార్యాలు క్రియల క్రియాపూర్వకములు జరిగిన గ్రంథం ఆత్మ ద్వారా అపోస్తులు నింబడి దేవుని కార్యాలు జరిగిస్తూ వచ్చినారు కనుక మొదటి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో క్రీస్తు ఎవరంట మొదటివాడంటే ఆయనకంటే ముందు ఇంకొకరు ఎవరు కూడా లేవు అప్పుడు ఈ మాటను మీరు ఆధారం చేసుకుంటే ఎలీషా కానీ ఏలియా కానీ యేసుప్రభు లేపిన ముగ్గురు కానీ వాళ్ళు మొదటివారు కాదు అంటే పునర్జీవం మరి ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలంటే మనం పాపుల చేత అపరాధం చేత చనిపోయినాం ఎఫెస్ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఇప్పుడు రక్షించబడ్డవాడు అంటే అర్థమేంటి పునర్జీవం పొందినాం పునరుద్ధానం కాదు పునర్జీవం పొందినాం మనం ప్రభు వాక్యం ద్వారా ఆయన ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ఆత్మలో కార్యం చేశాడు చనిపోయినటువంటి మన ఆత్మ పునర్జీవం పడింది ఇది పునర్జీవం పునరుద్ధానం కాదు కాబట్టి ఇది బాగా గమనించాలి యేసు ప్రభువు కంటే మొదటగా లేచిన వారు ఎవరు లేరు అందుకనికే ప్రథమ ఫలము అని చూసినాం అక్కడ ఆపుదాం ఇప్పుడు ఆపి మనం మరొక విషయానికి వెళ్తున్నాం దేనికంటే ఈ పునరుద్ధానాన్ని గురించి పాత కొత్త నిబంధనలో
యూదుల ద్వారా నమ్మబడిన సత్యం ఇది. యూదులు ఈ సత్యాన్ని బాగా నమ్మినారు, కానీ దీని గురించి వాళ్ళకి యూదులకు అనుమానం లేదు. అందుకొరకే కొన్ని సందర్భాలు మనం చూద్దాం. మనందరికీ తెలిసిన భాగమే యోబు 19:25 ఏముంది చదవండి. యోబు గ్రంథం 25 వారి నమ్మకను గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. 25:19 యోబు గ్రంథం చదవండి. 25:19 నా విమోచకుడు సజీవుడు. బైబిల్ తెచ్చుకోలేదా, ఎత్తుకుంటున్నావా? 25:19 సారీ 19:25 యోబు గ్రంథం 19:25 ఎవరంట? నా విమోచకుడు సజీవుడవు. చూడండి, ఈ యోబు గ్రంథం ఎప్పుడు రాసినాడు? ఈ యోబు గ్రంథం రాసిన కాలం ఎప్పుడు? ధర్మశాస్త్రం ఇవ్వబల్లా. ధర్మశాస్త్రం ఆవిడకి లేడు, మోషే లేడు. అబ్రహాముకు ముందు, అబ్రహాం తర్వాత మోషేకు ముందు. అబ్రహాం తర్వాత మోషేకు ముందు ఎట్లా చెప్పగలము? కొన్ని ఆధారాలు ఉన్నాయి. ధర్మశాస్త్ర వివకముందు ఇంటి యజమాంటే యాజకత్వం చేసేవాడు. అందుకొరకు యోబు అనగా బలి అర్పించింది ఎవరు? యోబు కాదు, అబ్రహాము. బలి అర్పించింది కుమారుని. యాజకులు ఉంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యాజక వర్గము, యాజక సంబంధమైన పరిచయం నియమించబడింది. అప్పుడు యాజకులే బలి అర్పించేవారు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. కాబట్టి ధర్మశాస్త్రం ముందు ఎవరు అర్పించేవారంటే ఇంటి యజమానులే, ఇంటి పెద్దైనటువంటి వారినే వారే బలి అర్పించేవారు. ఆ కారణాన తన కుమారుని తీసుకెళ్లి బలి అర్పించమని దేవుడు నేరుగా అబ్రహాముకు చెప్పినాడు. అలాగే యోబు గ్రంథం 1వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే తన కుమారులు కుమార్తెల కొరకు బలి అర్పించింది ఎవరంటే యోబు. ఆ కారణాన ఇంకా చాలా పాత నిబంధనలు, కొన్ని లేఖనాలు ఉన్నాయి, ఈ రెండు విషయాలు. కనుక ఆ కారణాన అబ్రహాము తర్వాత మోషేకు ముందు. కనుక మోషే వచ్చిన తర్వాత యాజకులు ప్రత్యేకంగా నియమించబడ్డారు. వారు బలి అర్పించేవారు, వారు బలి అర్పించేవారు. నా తలంపు ఏంటంటే ఎంతో పురాతనమైనటువంటి ఈ దైవజనుడు ఆయన నమ్మినాడు. ఏమి నమ్మినాడు? నా విమోచకుడు సజీవుడు. సజీవుడు ఒకటి, నేను మరలా చూస్తాను, నా మటుకు నేనే చూస్తాను అంటే పునరుద్ధానాన్ని గురించి, పునరుద్ధానంలో చూస్తానని అర్థం. అది మొదటిది. రెండవదిగా కీర్తనకారుడు కూడా ఈ సత్యాన్ని రాసినాడు. కీర్తనకారుడు చూడండి 16వ కీర్తన 10వ వచనం. తర్వాత 49వ కీర్తన 15వ వచనం. పాతాల బలంలో ఉండి నా ప్రాణమును ఆయన దయచేసి. ఇప్పుడు చూడండి 16వ కీర్తన 10వ వచనం యొక్క ఆధారము కొత్త నిబంధనలో ఎంత చక్కగా రాయబడిందో. మొదటిది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 27 నుండి. అతడు చనిపోయి సమాధి చేయబడిను. ఇప్పుడు 31 ఎంత స్పష్టంగా చూడండి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ముందు చెప్పాడు. కీర్తన 16:10
अलागे मुप्पै पदमूडव अध्यायम कूडा अपोस्तल कार्यमलोने पदमूडव अध्यायम दज चूडंडि मुप्पै ऐदु नुंडि కుళ్ళిపోయి చేర్చబడ్డాడు అంటే ఆత్మ పోయింది శరీరం కుళ్ళిపోయిన ఎంత తేటగా ఎంత ఖచ్చితంగా ఎంత స్పష్టంగా ఉంది చూడండి. కాబట్టి దీన్ని బట్టి తలంపు ఏంటంటే యోబు నమ్మినట్లు దావీదు కూడా నమ్మినాడు. అట్లాగే ప్రవక్త యెషయా కూడా ఇదే మాట చెప్పాడు పునరుద్ధానానికి వచ్చి. యెషయా గ్రంథం 26:19 యెషయా గ్రంథం మృతులైన నీ వారు బ్రతుకుదురు అది పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త యెషయా. మృతులైన నీ వారు బ్రతుకుదురు ఇది 3-4 మార్త లాజరును గురించి మాట్లాడేటప్పుడు ప్రభువా అంత్యదినమందు పునరుద్ధానమందు లేస్తాడని నేను నమ్ముదునంట. యోహాను సువార్త 11:23 అంటే నా తలంపు ఏంటంటే యూదుల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే పునరుద్ధానం ఉంది పునరుద్ధానాన్ని వాళ్ళు ఖచ్చితంగా నమ్మినారు. ఇప్పుడు చివరిగా మరొకళ్ళు వచ్చినాను చూద్దాం. పౌలు చెప్పే మాట అపోస్తుల కార్యములు 24:14-15 అపోస్తుల కార్యములు 24 ఈ వచనాలు అవసరమైనవి ప్రాముఖ్యమైనవి మనం అందరం కలిసి చదువుకుందాం. 24 అపోస్తుల కార్యములు 24 అండి 14-15 చదవండి. ఈ భాగము యూదులతో ప్రభు పౌలు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎంత ఖచ్చితంగా ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఏమన్నాడు అక్కడ? ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు వీరు నిరీక్షించినారంటే యూదులు చెప్తున్నారు. అంటే పురాతనం నుండి యూదులు పునరుత్థానం ఉన్నది అనే నమ్మకం వాళ్ళకు గాఢంగా ఉంది. అండ్ అందులో ఒక తెగ ఉంది. ఆ తెగ తెగ సద్దుకాయలు వాళ్ళు నమ్మేవారు కాదు. పునరుత్థానం లేదని నమ్మేవారు, లేక పునరుత్థానం గతించని చెప్పేవారు. అట్లా పౌలు కాలంలో కూడా ఓమనైనను అలెగ్జాండర్లు కూడా వాళ్ళు కూడా అట్లా పౌలుని తిరస్కరించిన మొత్తం మీద వాళ్ళ చరిత్రను బట్టి మనం చూసినట్లయితే యూదులకు గాఢమైన నమ్మకం ఏంటంటే పునరుత్థానం ఉంది. నీతిమంతులకు తర్వాత అనీతిమంతులకు పునరుత్థానము ఉంది. అది మనం నమ్మాలి. అది వాళ్ళు నమ్మినారు. దేవుని వాక్యం రాయబడింది. పౌలు ఖచ్చితంగా చెప్పినారు. ఒకటి. రెండవ సంగతి ఏంటంటే చనిపోయినటువంటి వారు, పోయిన వారం చెప్పారు, పాత నిబంధన భక్తులు ఆదాము మొదలుకొని స్థానికుడైన యోహాను వరకు కింద పరదేశం, వాళ్ళంతా కింద పరదేశం, కింద పరదేశం ఉంది. అది బహు స్పష్టంగా జ్ఞాపకం చేసినాను. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచేంత వరకు పరదేశం కింద, భూమి క్రింద ఉంది. అందులో రెండు భాగాలు, పరదేశం విశ్రాంతి స్థలం, మధ్యలో ఒక అగాధం, ఆ తర్వాత పాతాళం. కాబట్టి ఈ పాతాళంలో వెళ్ళే పాపాత్మలు ఈ అగాధము దాటుకొని పరదేశంలోకి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని వాక్యం మీ అద్దె నుండి మా దగ్గరికి రావడానికి
మా యుద్ధన వారు మీ దగ్గర రావడానికి వీలు లేదని ఎవరన్నారు? లా ధనవంతుడితో లా అబ్రాహం అన్నాడు. కనుక అది కిందనే పరదేశి ఉంది. దానికి ఆధారం ఏంటి? చాలా విషయాలు చెప్పాను. ఆఖరిగా మొదటి సమయంలో 28వ అధ్యాయంలో సమయలు భూమి నుండి బయటకు వచ్చేటప్పుడు వచ్చే విషయాన్ని సౌలు చూసినాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పాత నిబంధన భక్తులు యేసుప్రభు చనిపోకముందు కింద లోకంలోనే పరదేశం ఉంది. ఇప్పుడు యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన నేరుగా వెళ్ళి వాళ్ళకు ప్రకటించుకున్నాడు. ప్రకటించుకుంటే సువార్త చెప్పడం కాదు, బాగా అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ ఇక్కడ ఒక చిన్న వాక్యం నాకు ఈ మధ్యనే నిన్న అక్కడ రెండో రాకను చెప్పమని అడిగితే అక్కడ చెప్తుంటే ఈ మాట గుర్తుకొచ్చింది నాకు. పాత నిబంధన భక్తులందరూ కూడా వారు కింద విశ్రాంతిలో లేక కింద పాతాళములో లేక విశ్రాంతాలంలో ఉన్నారు పరదేశిలో. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ద్వారానే సంపూర్ణ విమోచన కలుగుతుందని మనం నమ్మాలా. ఎందుకంటే పోయిన వారం చెప్పిన ప్రకారము గొల్గోతా పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభువును సిలివేసిన స్థలము దానికి నేరుగా నేను పోయిన వారం చెప్పాను. తర్వాత శాంతిరాజు గారు చెప్పాడు ఆ యేసు ఈ పక్క సిలువ ఈ పక్క సిలువ అంటే ఆయన చూసి చెప్పాడు. నేను చూడకుండా చెప్పినాను ఆదాము యొక్క సమాధి పైననే యేసు ప్రభు సిలువ ఉంది. ఈ దొంగ సిలువ ఈ దొంగ సిలువ కాదు, ఆ యేసు ప్రభు అనగా ఆదాము యొక్క సమాధి మీద సిలువ ఉంది. ఆ సిలువలో యేసు ప్రభు ఆయన సిలివేసినప్పుడు ఆయన రక్తము కారి ఆయన సమాధిలోకి దిగిందని. ఎందుకంటే పాత నిబంధన ప్రకారం గొల్గోత అంటే కప్పబడిన దాన్ని మొయ్యి తెరవబోట అని అర్థం. పాత నిబంధన భక్తులందరూ కూడా వారి పాపాలు కప్పబడ్డాయి కానీ కడగబడలేదు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం ప్రకారం కోడలి యొక్క ఎడ్ల యొక్క రక్తం వల్ల పాప కలగదు. కనుకనే యేసు ప్రభు వారు ఆయన మరణించి ఆయన మీరు నిరీక్షిస్తున్న మెస్సీ అని నేనే అని ప్రకటించినాడు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనం ఒక మాకు లూకాస్ వార్త 2వ అధ్యాయంలో 29వ వచనం లూకాస్ వార్త దానికంటే ముందు కూడా 25వ వచనం కూడా చూడండి. 25 చూడకముందు ఆ మాట కాబట్టి చూడకముందు 29లో ఏమంటాడు? నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో, అంటే సమాధానం ఎప్పుడొచ్చింది? ఆయన పరిశుద్ధాత్మ ఆయన మీద ఉంది, ఆయన నీతిమంతుడు, ఆయన భక్తిపరుడు, ఆయన ధర్మశాస్త్రం ఎరిగినవాడు, ఆయన పాత నిబంధన విశ్వాసి. అంటే పాత నిబంధన విశ్వాసులు అందరూ కూడా క్రీస్తును చూడాలా అని నా తలంపు అన్నమాట. కనుకనే యేసుప్రభు నేరుగా సమాధిలోకి వెళ్ళాడు చనిపోయిన తర్వాత. సమాధిలోకి అంటే పరదేశిలోకి వెళ్ళాడు. ఆత్మరూపు పరదేశికి వెళ్ళి స్వార్థ ప్రకటించి, స్వార్థ కాదు, వారికి ప్రకటన చేసి నేనే మీరు నిరీక్షిస్తున్న మెస్సయానని. ఆ తర్వాత శరణు శరగా తీసుకుపోయాడు. అది పాత నిబంధన విశ్వాసులేక పునరుత్థానంలో 2వ భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 నుండి 53 వరకు యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు పైనుండి క్రింది వరకు ఒక దళసరం మందంలో 77 అడుగులు ఎత్తు పొడవైన ఆ తెర చినిగిపోయింది. ఆ తెర పైనుండి కిందికి చినిగింది. యేసుప్రభు శబ్దం వేసిన కేక వేసినప్పుడు అప్పుడు బండలు బద్దలైనాయి, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేకపడ్డాయి. వీళ్ళు పాత నిబంధన భక్తులు, పాత నిబంధన విశ్వాసులు. యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి ఆత్మరూప్తిగా శరలోకి వెళ్ళి వారికి తను ప్రకటించుకొని ఆ శరను శరగా తీసుకొచ్చాడు. ఎఫేసీ 4వ అధ్యాయం 8-9 ప్రకారం ఆయన ఆరోహణం కాక మునుపు మొదట క్రిందికి వెళ్ళినను అని ఉంది అక్కడ. చూడండి ఎఫేసీ పత్రిక 4వ అధ్యాయం 8-9
మొదట ఆ చదవండి, కలిపి చదవాలి అది. ఆరోహణం ఆయన అనగా మళ్ళా కింది భాగం అంటావు. మొదట అని ఉంటుంది చూడు, కింద పుట్టినట్లు దాన్ని చదువు చెప్పు. అది అంటే అర్థమేంటి? ఆరోహణం కాకముందు మొదట కిందికెళ్ళాడు అని దాని అర్థం. అర్థమైందా? ఆరోహణం ఆయన అనగా అంటే ఆరోహణం కాకమునుపు పుట్టినట్లు ఏమిస్తాడు, మొదట ఆయన పరలోకానికి చేర్చబడక మునుపు మొదట క్రింది లోకానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశారండి? శరణు శరగ తీసుకెళ్ళి. ఇప్పుడు పరదేశం మార్పు చెందింది. కింద ఉన్న పరదేశం ఇప్పుడు ఎక్కడికి ఏమైంది? మార్పు చెందింది. కానీ సమాధులు మాత్రం అందరికీ ఒకటే. పాపాత్ముడు చనిపోయినా సమాధి చేయాలా, నీతిమంతుడు చనిపోయినా సమాధి చేయాలా. పాపాత్ముల యొక్క ఆత్మలు పాతాల్లోకి వెళ్తాయి, పరిశుద్ధుల యొక్క ఆత్మలు పరదేశంలోకి వెళ్తాయి. ఇప్పుడు పరదేశం మారిపోయిన తర్వాత నేను చెప్పేది గుర్తుపెట్టుకోవడానికి, మళ్ళా మీరు గలిబిలి కావద్దు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేసి తిరిగి లేచిన తర్వాత పరదేశి మార్పు చెందింది. యేసు ప్రభు వచ్చిన నాటి నుండి చనిపోయిన ప్రతి విశ్వాసి కూడా వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? పరదేశంలోకి వెళ్తాయి. చూడండి, ప్రకటన గ్రంథం 14:13, యెషయా గ్రంథం 27, యెషయా గ్రంథం 27:2. ప్రయాసములు మాని ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ప్రయాసం మాని ఎక్కడికి వెళ్ళారు? విశ్రాంతిలోకి వెళ్ళారు. అంటే పరదేశంలోని ఇప్పుడు విశ్రాంతి. ఒకప్పుడు క్రింద ఉన్న పరదేశం ఇప్పుడు మార్పు చెందింది. ఆ పరదేశంలోకి చనిపోయిన ప్రతి నీతిమంతుని ఆత్మ పోద్ది. అయితే ఇంకో కొన్ని వచనాలు చూడండి. యెషయా గ్రంథం 27, యెషయా గ్రంథం 27 1-2 యెషయా గ్రంథం 27. పెద్ద బైబిల్ తీసుకోలే. యెషయా గ్రంథం 57 చదవండి. 57 1-2 వినండి. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, వారు తన విశ్రాంతిలో ఎక్కడికి వెళ్తున్నారు? నీతిమంతులైనటువంటి వారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? పరదేశికి. మార్పు చెంది. ఎందుకంటే ప్రసంగి 12:8 మాట ఉంది ఏమని? మన్నైనది వెనుకటి వలనే మన్నుకు చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని అద్దకు చేరును. ప్రసంగి 12:7 కాబట్టి ఇప్పుడు పరదేశి మార్పు చెందిన తర్వాత క్రీస్తునందు మృతులైన వారు, ప్రభుబిడ్డలైన వారు, విశ్వాసులైన వారు, వారి ఆత్మలు పరలోకానికి అనగ పరదేశిలోకి వెళ్తున్నాయి. వారి శరీరాలు మాత్రం మట్టిలోనే. పాపాత్ముడు చనిపోతే ఆయన ఆత్మ పాతాల్లోకి వెళ్తుంది, ఆయన శరీరం మట్టే. అనగా ఇద్దరు శరీరాల్లో సమాధిలో ఏ తేడా లేదు. సమాధిలో ఏ తేడా లేదు. అనగా నీతిమంతుడు చనిపోయినా సమాధి చేయాల, పాపాత్ముడు చనిపోయినా సమాధి చేయాల. వారి ఆత్మ మాత్రం ఏమవుతుంది? వేరే స్థలాలు కంటే నీతిమంతుని యొక్క ఆత్మ పరదేశంలోకి, విశ్రాంతిలోనికి. మరో విషయం గుర్తుపెట్టుకోనండి, ఈ క్రీస్తు శకంలో ఇంతవరకు ఎవరు పరలోకానికి వెళ్ళిన వారు ఒక్కరు లేరు. ఇంతవరకు పాతాలలోకి నరకంలోకి వెళ్ళిన వారు ఒక్కరు లేరు. అది బాగా గుర్తుపెట్టుకోనండి. మొట్టమొదట అగ్నిగుండంలోకి వెళ్ళేది అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి సాతాను. ప్రకటన 19:10 అందరూ ఎప్పుడు పోతారంటే తీర్పు తర్వాత. మిగతా వాళ్ళంతా ఇప్పటి వరకు పరలోకానికి ఎవరూ వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు.
పాత నిబంధనలు భక్తులు కావచ్చు, ఇప్పుడు తనిపోయిన విశ్వాసులైనా ఆత్మలు కావచ్చు. ఎక్కడికి వెళ్తున్నాయి అంటే పరదేశంలోకి వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? పరదేశ. వీళ్ళెప్పుడు యేసుప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు న్యాయ తీర్పు ఉంది అక్కడ న్యాయపీఠ మీద. ఆ తీర్పు తర్వాతనే పరలోకం. అంతవరకు దాకా ఎవరికి లేదు. ఓ పాపి రక్షించబడిన పాపి కూడా తీర్పు తర్వాతనే నరకానికి వెళ్ళేది, శిక్ష విధించబడేది. వాడు నిర్ధారణ కావాలి దోషి అని. అంతవరకు దాకా శిక్ష విధించరు. అట్లాగనే పాపులకు కానీ పరిశుద్ధులు కానీ. కాబట్టి పాపులు చనిపోయినప్పుడు వారి శరీరాలు సమాధిలోకి వెళ్తున్నాయి, మట్టికి మట్టి అవుతున్నాయి. తర్వాత వారి ఆత్మలు పాతాళాలకు వెళ్తున్నాయి. నీతిమంతులు చనిపోతే వారి ఆత్మలు పరదేశంలోకి వెళ్తున్నాయి, వారి శరీరం మట్టి మట్టి అయిపోతుంది. చూడండి, పాతాళంలోకి వెళ్తారా అనేది కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను. పాపాత్మలు చనిపోతే కీర్తన 9:17 దుష్టులను దేవుని మరుచు జనులంతా తర్వాత యోబు గ్రంథం 25:19-26 24:19 పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. కీర్తన 9:17 ఏం చదివినాం? దుష్టులను దేవుని మరుచు జనులను పాతాళములకు వారికి ఎవరంటే కాపలా, మరణం వారి కాపలా ఉండని రాయబడింది. 49వ అధ్యాయం కీర్తన 49వ అధ్యాయం కీర్తన 49:14 మరణము వారికి ఏమై ఉంటుంది? నీతిమంతులకి ఎవరు కాపరి? వాళ్ళకి ఎవరు కాపరలేరు. అంటే వారు విశ్రాంతిలో ఆనందంగా ఉంటారు. విశ్రాంతిలో ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎట్లుంటారు? 7 విషయాలు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నేను వచ్చే వారిని చెప్తాను. విశ్రాంతిలో వాళ్ళు ఏం చేస్తారా అని, ఎలాగుంటారా అని. ఇదంతా బైబిల్లో నుండే, పైనుండి వచ్చేది కాదు, పక్కనుండి వచ్చేది కాదు, నేరుగా బైబిల్లో ఉండే మనం చూడబోతున్నాం. కాబట్టి ముందుగా మనం మన అంశంలోకి వెళ్ళకముందు మొట్టమొదట పునరుత్థానం నమ్మినారు పాత నిబంధన యూదులందరూ, భక్తులంతా. అది మొదటిది. రెండవది, ఈ పరదేశు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పరదేశి మార్పు చెందిన తర్వాత క్రీస్తునందు ఉన్నటువంటి నీతిమంతులైన ఆత్మ పరదేశులకు వెళ్తుంది. పాపాత్ములు చనిపోతే వారి ఆత్మలు పాతాళంలోకి వెళ్తారు. వాళ్ళ శరీరం మట్టికైపోద్ది, వీళ్ళ శరీరం మట్టికైపోద్ది. వీళ్ళు విశ్రాంతిలో ఉంటారు, వీరు బంధించబడుతున్నారు పాపాత్ములు. ఇది మనం గుర్తించాలా, ఇది ఎరగాల. ఎందుకంటే దేవుని వాక్యంలో చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి, వాళ్ళు ఎక్కడుంటారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత పాత నిబంధన భక్తులను ఆయన తీసుకుని పోయినాడు. శరణు శరగా తీసుకెళ్ళాడని కీర్తన 68:18, తర్వాత ఎఫెస్ పత్రిక 4:8-9, మత్తయి సువార్త 27:51-52 ప్రకారము పోయిన వారు తేటగా చూసినాం. ఇది మొదటి పునరుత్థానంలో రెండవ వరుస. మొదటి పునరుత్థానంలో మొదటి వరుస ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మొదటి పునరుత్థానంలో మొదటి వరుస ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయనకు ముందు ఎవరు లేపబడలేదు. రెండవ వరుస ఎవరంటే పాత నిబంధన విశ్వాసులు. ఇప్పుడు మూడవ వరుస. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును అని ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం ఆదామునందు అందరు ఏలాగు మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడును.
అందరు అంటే కొంత అక్కడ అభ్యంతరం కలుగుద్ది. అంటే ఇంకా నేను ఎందుకు మార్మనసు పొందాలా? లోకల్ ఎట్ట జీవించినా పర్వాలేదు కదా. అందుకొరకు కింద ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? ప్రతివాడు అది క్రీస్తు వచ్చినప్పుడు ఎవరు వారంట? ఆడ అందరు అన్నాడుగా. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ తేలిపోయింది. ఏమైంది? తేలిపోయింది. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఆయన వారు ఇప్పుడు మొదటి పునరుత్థానంలో మూడో వరుస మనం చూడబోతున్నాం. ఆ మూడో వరుస ఎవరంటే ఆయన మూడో వరుస ఎవరు? ఆయన వారే కరెక్టే. కానీ మృతి నొందినటువంటి విశ్వాసం క్రీస్తునందు మృతి నొందిన వారు. మొదటి తెస్సలోనిక పత్రిక ఇది మూడవ వరుస. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం 13వ వచనం నుండి చదువుదాం. 13 నుండి చదవండి. ఈ పత్రిక రాయడానికి గల కారణం కొన్ని మాటలు వినండి. కొంతమంది అపోస్తలుడు పౌలు వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రియమైనటువంటి పరిశుద్ధులు భక్తులు చనిపోయినారు. చనిపోయినటువంటి వారి సంగతి వాళ్ళకి అయోమయంగా ఉంది. ఏం అర్థం కాని స్థితిలో ఉన్నారు తెస్సలోనికల సంఘం. అప్పుడు పౌలుకు ఉత్తరం రాసి తెలుసుకున్నారు. పౌలు అడిగినాడు. అందుకొరకు పౌలు ఈ మాటలు రాస్తున్నాడనమాట. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబుతో ఈ మాటలు రాస్తున్నాడు. ఏమన్నాడు? నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. చదవండి. ఇప్పుడు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. అది క్రీస్తునందుండి మృతులైన వారు అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి పాపక్షమాపణ పొందిన ప్రభు బిడలు ప్రభు కొరకై అనుకుంగా యథార్థంగా ప్రభు నా మహిమార్థమై లోకంలో శ్రమలో అన్ని పరిస్థితుల్లో పరిశోధనలో ప్రభు కొరకు నిలిచి చనిపోయినటువంటి వారు ఎప్పుడు లేస్తారు? ప్రభు వచ్చినప్పుడు. అంటే పరలోక నుండి ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు. ఆ సమయాన బూర మ్రోగుతుంది. ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ ప్రభు పరలోక నుండి ప్రభు దిగివచ్చును. మొదట లేతురు. ఇది మొదటి పునరుత్థానంలో మూడవ వరుస. మొదటి వరుస ప్రభు అయిన యేసుక్రీస్తు, రెండవ వరుస పాత నిబంధన భక్తుడు, మూడవ వరుస క్రీస్తునందుండి మృతులైన వారు. ఇప్పుడు రండి, ఇదే సందర్భాన్ని అనుసరించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ అధ్యాయం 51 నుండి వినండి. బూరం రోగను మురోగను చూడండి. బూరం రోగు మురోగను అప్పుడు బూరం రోగును అప్పుడు మృతులు. మొదట ఎవరు లేస్తున్నారు? మృతులైన వారు లేస్తారు. క్రీస్తునందుండి మృతులైన వారు.
యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా మన ప్రభు ఈ మాటలు చెప్తా వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5:25. ఇది క్రీస్తునందు మృతులైనటువంటి పరిశుద్ధులకు సాదృశ్యం. గమనించండి మరొకసారి 5వ అధ్యాయము 24. ఇది పునరుజ్జీవం. ఓ పాపి, ప్రభు మాట విని రక్షణ పొందటం, నా మాట విని నన్ను పంపినందు శ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు, తీర్పులోనికి రాక మరణంలో నుండి. ఇప్పుడు 25వ వచనం ఉందంటే మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది. అది చనిపోయిన క్రీస్తునందు మృతులైనటువంటి పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మనం గలిబిలి కాకుండా ఉండాలంటే ఒక్క నిమిషం గమనించండి, అక్కడేమో దేవుని ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనని రాయబడింది. ఇక్కడ ఏమంటాడంటే చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కడపూరం మోగ్గానే కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఈ కడబూర అనే మాటను తీసుకెళ్ళి ప్రార్థన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంతో లింక్ చేసి దాన్ని కలిపి చెప్తున్నారు. చూడండి అక్కడ కూడా ప్రార్థన 11:15-15 ఎప్పుడది? 7వ దూత బూర ఊదినప్పుడు ఇది కడబూర. ఈ రెండు కలిపి, ఈ రెండుకి సంబంధం ఉన్నట్లుగా ఒక వ్యాఖ్యానకర్త ఎవరో కాదు, అద్దంకి రంజిత్ ఓపీర్. అద్దంకి రంజిత్ ఓపీర్ ఇస్రాయేల్ కాలంలో ఉంటాడు. ఆయన చెప్పాను, నేను ఒకసారి చెప్పి అడిగినాను ఆయన. ఏమడిగానంటే, మంచిదేనండి ఈ కడబూర 7వ దూత బూర కంపేర్ చేసి 7వ దూత బూర ఊదినప్పుడు మృతులు లేపబడినట్లయితే యేసు ప్రభు లోకానికి వచ్చి శిలువలో ఘోరమైన ప్రాణం పెట్టి శిక్షించబడి ప్రాణం పెట్టి చనిపోవాల్సిన అక్కర లేదు కదా, దూతల్ని పంపే స్వార్థ జపించవచ్చు కదా అని అడిగా. ఏం జవాబు చెప్పలేకపోయినాడు. దూత శబ్దాన్ని ద్వారా చనిపోయినటువంటి పరిశుద్ధులు లేపబడితే మారు మనసు ఇక యేసు ప్రభు శిలువను గురించి చెప్పవలసిన అవసరత ఉండదు. నేను ఎందుకు ఇది వివరణిస్తున్నానంటే మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దం విను గడి, ఆ శబ్దం ఏంటంటే అది బోర శబ్దం. ఇప్పుడు మీరు వినండి, ప్రార్థన 1:10, 4వ అధ్యాయం 2వ వచనము, 1:15 ఈ 3 వచనాలు చదవండి. ఆ బోర శబ్దం అంటే ఏంటో మనకు అర్థమవుద్ది. మొదటిగా ప్రార్థన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బూరధ్వని వంటి గొప్ప స్వరము, ఏంటిదా స్వరము? గొప్ప స్వరం. ఏ స్వరం అది? ప్రభు స్వరం. ఏం స్వరం అది? అర్థమైంది కదా. పద్మాస్ దీవుల్లో వృద్ధుడైనటువంటి యోహాను రోమా ప్రభుత్వం ద్వారా ఆయన తరంబడి పంపించబడ్డప్పుడు ఏకాంతంగా పద్మాస్ దీవుల్లో ఉన్న ఆయన తన దాసుని దగ్గరికి మయముతో మృతుల్లో నుండి లేపబడిన ప్రభుని యేసుక్రీస్తు వారు మయముతో ప్రత్యక్షమై తన దాసునైనటువంటి యోహాను బలపరచడానికి దేవుడు వినిపించిన శబ్దం ఎలా ఉందంట? బూర ధ్వని వలె.
అదే అధ్యాయంలో 17వ వచనం చూడండి, 15 ఆయన పాదములో కొలిమిలో కుటపోయబడి 15 ఒకటి 15 ఎలా ఉందంట, ఇస్తార ధ్వని వలె ఉండండి. 4వ అధ్యాయం ఈ సంగతులు తెలియ తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట విన్న స్వరము గూఢ ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. చూశారా ఏ ధ్వని అంట? ఇప్పుడు కడభూర్ అంటే ఏంటి, అర్థమైందా? మొదటి కొంత 17వ అధ్యాయంలో బూరం రోగుని అంటే ఏ బూర? అది 7వ దూత బూర కాదు, కడబూర అంటే 7 బూరలు ఉన్నాయి. ఆది కాండం 3వ అధ్యాయం నుండి ఆరంభించి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో ఈ వచనం చదవడానికి, ఇది సంఘ కాలం యొక్క అంతమున మోగేదే కడబూర. ఇది మాకు గుర్తుపెట్టుకున్నాండి, సంఘ కాలం యొక్క అంతమున మోగేది కడబూర. ప్రార్థన గ్రంథం 11:25 7వ దూత 1000 ఏళ్ల పరిపాలనకు ఆరంభమున ఊదే దూత బూరే 7వ దూత బూర. కాబట్టి కడబూర అనేది సంఘ యుగానికి అంతంతో అంతాన్ని తెలియజేస్తుంది. ఆ బూర శబ్దం అనేది మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శబ్దం. మృతులు దేవుని కుమారుని శబ్దం వినుగడియ వచ్చినది. అలాగే ప్రార్థన మనం మొదటి తెసలోనిక పత్రిక 4లో చదివిన ప్రకారము ఆ ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో ప్రభు పరలోకానికి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేతురు బూర శబ్దానికి. అట్లాగే మొదటి దేశంలో మొదటి కొరింథీ పత్రికలో కూడా బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు. దయచేసి ఆ చిన్న మాట మనం కలిసి చదుదాం. చూడండి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం దయచేసి గమనించండి. కడబూర మోగ్గానే మనమందరం మారు పొందుదాము. బూరం రోగును చదవండి అందరూ, బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా, బూరం రోగును అది బూరం రోగును మృతుల అక్షయులుగా. దీని వివరంలోకి తర్వాత వస్తాం. ఇప్పుడు రెండవది ఏంటంటే, రెండవ అనగా తలంపు ఏంటంటే, మొదటి పునరుద్ధానంలో మొదట వరుస ప్రభునేసు క్రీస్తు వారు, మొదటి పునరుద్ధానంలో రెండవ వరుస పాత నిబంధన భక్తులు, మొదటి పునరుద్ధానంలో మూడవ వరుస క్రీస్తునందు మృతులైన వారు, క్రీస్తునందు మృతులైన వారు, నాలుగో వరుస సజీవులైన వారు. చూడండి ఇప్పుడు 4వ వరుస మళ్ళీ ఇక్కడే చదువుదాం. ముందు 15వ అధ్యాయం 52 తర్వాత 52 మొదట 52 చివరిలో కూడా మనమందరము నిద్రించం కానీ నిమిషంలో ఒక రెప్ప పాటున కడబూరం మోగ్గాన మనమందరం ఏమవుదాము? చివరిలో కూడా చూడయా, బూరం రోగును అప్పుడు మృతుల అక్షరాలు లేబడుదురు మనము, అది వాళ్ళు బ్రతికించబడతారు ఆ శబ్దం వినగానే. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? మార్పు చెందుతారు. ఇది 4వ వరుస, ఇది 4వ వరుస. ఈ వరుసలోకే వస్తారు ఏలియా ఆనోకులు కూడా. ఈ వరుసలో కంటే ఏ వరుస అది? మార్పు చెందిన వరుస. కాదు కాదు, మార్పు చెందారు. మనం మార్పు చెందుదాం, ఆ మాట గమనించండి. ఏముంది అక్కడ? మనం మార్పు చెందుదాం, మనము మార్పు పొందుదాం. ఎందుకు? రెండవ రాజుల గ్రంథం మనం గమనించినట్టయితే ఏలియాను పోయేటప్పుడు ఏలియా ఎలీషాతో ఒక మాట అన్నాడు, నేను కనబడకపోతే నీకు ఆ దుప్పటి నీకు దొరుకు, నీకు నీ మీదకి వస్తుంది, నేను కనబడితే ఆ దుప్పటి నీకు రాదు అన్నాడు. అంటే ఏలియా కొనిపోబడిన తర్వాత ఎప్పుడైతే మార్పు చెందాడో దుప్పటి కిందకు వచ్చింది.
ఆయన మార్పు చెందకున్నంత వరకు దుప్పటి ఏలేతోనే ఉంది. మార్పు చెందిన తర్వాత దుప్పటి కిందకు వచ్చింది. ఎట్లా చెప్తామంటే దానికి ఒక మాట ఇక్కడే మొదటి కొంత పత్రిక 15:50. కాబట్టి ఇప్పుడు ఏలియా శరీరంతో పోయినాడా? రక్తమాంసం దేవుని రాజ్యం స్వతంత్రించుకుని కావాలి, కాదు స్వతంత్రించుకొని నేరదు. కాబట్టి ఎట్లా పోయాడు? సంఘం ప్రభుని యేసుక్రీస్తు వచ్చేటప్పుడు సజీవులు ఎట్లా ఉన్న ఎలాగ మార్పు చెంది కొనిపోబడుతున్నారో అలాగనే వాళ్ళు కూడా మార్పు చెంది కొనిపోబడ్డారు. రక్త మాంసం దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేదు. మొదటి తిమోతి పత్రిక 6:6 దయచేసి గమనించండి, 16వచనం. అంటే అర్థమేంటి? రక్త మాంసంలో ఉన్నటువంటి మనుషుడు ఎవరు ఆయనను చూడలేరు. కనుకనే పౌలు ఏమన్నాడు? ఖచ్చితంగా చెప్పాడు 4:16-17 మొదటి కొరింథీ పత్రిక 15:15 మనము మార్పు పొందాం. ఒక్క రెప్పపాటున ఒక మన శరీరం అంతా మారిపోద్ది, అంటే పునరుత్థాన శరీరం వచ్చేస్తుంది. చూడండి ఫిలిప్పీ పత్రిక 3:3, ఫిలిప్పీ పత్రిక 3:21. మార్చును. ఏమైందంట? శరీరాన్ని మార్చు. కాబట్టి 4వ వరుస సజీవులైన వారు ఆ శబ్దం వినగానే రెప్పపాటును మారి పునరుత్థాన శరీరం, మన ప్రభువైన యేసు క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఏ శరీరాన్ని కలిగి ఉన్నాడో ఆ శరీరంలో మార్పు చెందుతారు, ఆ శరీరాన్ని కలిగి ఉంటారు. కనుక ఇది 4వ వరుస యేసు క్రీస్తు ప్రభు అనగా తిరిగి వచ్చేటప్పుడు ఆయన పునరుద్ధానంలో 1వ వరుస, 2వది పాత నిబంధనలు, 3వది మృతులైన వారు, 4వది సజీవులైనటువంటి వారు. వాళ్ళు ఎలాగ మార్పు పొందుతారు అనేది మన దేవుని వాక్యం తర్వాత చూద్దాం. కనుక మార్పు చెందకుండా ఈ శరీరంతో ఉన్నపాటుగా దేవుని రాజ్యంలోనికి ప్రభువును చూడటం అనేది అసహజమైన కార్యం. ఎంత పెద్ద భక్తులైనా కూడా శరీరము పాప శరీరము, పాపానికి అలవాటు పోయిన శరీరం. ఈ శరీరం మార్పు చెందకుండా ఏ ప్రభువును మనము చూడలేము. కనుక సజీవులైనటువంటి వారు మార్పు చెందటం అనేది 4వ వరుస. 5వ వరుస ఇద్దరు ప్రవక్తలు, ప్రార్థన గ్రంథం 11వ అధ్యాయం. ఇక్కడ కొన్ని వచనాలు చదువుదాం, 7 నుండి. వారి శవములు ఆ మహాపట్నము సంత వీధిలో పడి ఉండును, వారికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ, అంటే ఆ మహాపట్నం ఏం పట్నం? యెరూషలేము. యేసు ప్రభుని ఎక్కడ సిలువేసినారు? యెరూషలేములోనే. ఆ ఇద్దరు ప్రవక్తలు కూడా యెరూషలేములోనే సమపడతారు. ఎవరి ద్వారా? క్రూర మృగం అంటే క్రీస్తు విరోధి అగాధులో బయటకు వచ్చి వీళ్ళని చంపుతారు. ఎందుకు చంపుతాడంటే వాళ్ళు ప్రవచిస్తారు ఇతడు క్రీ అంటే ఈయన క్రీస్తు కాదు, మెస్సియా కాదు, ఈయన అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు. ఈయన వాళ్ళని అప్పటికే ఈ క్రీస్తు విరోధితో కూడా యూదులు 7 సంవత్సరాలు నిబంధన చేసుకుంటారు. దానియేలు గ్రంథం 9:27 ప్రకారం వారం వరకు అతడు వారితో నిబంధన చేసుకోవడం రాయబడింది. వారి ఆధీనంలో ఉంటారన్నమాట యూదులంతా. సంఘం ఎత్తబడిన తర్వాత యూదులందరి మీద, దేశమంతటి మీద, ప్రపంచం అంతటి మీద అతడు చక్రవర్తిగా అంటే పరిపాలనలో ఉంటాడు క్రీస్తు విరోధి. అప్పుడు ఈ ఇద్దరు ప్రవక్తలు ప్రవచిస్తాడు, ఈయుడు
దొంగప్ప క్రీస్తు నిజమైన మెస్సయ కాదు ఈయన నమ్మొద్దని అప్పుడు ఉగ్రుడై పాతాల నుండి బయటకు వచ్చి ఆ ఇద్దరు ప్రవక్తలు చంపుతారు. వారి శవాలు ఎక్కడుంటాయి? వారు ప్రభువును సిలివేసిన ఆ పట్టణంలోనే ఉంటాయి. ఇప్పుడు చదవండి 10:9 మరియు ప్రజలకును ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున పదవచనం మనం చదువుదామా? 10 ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించు ఉత్సాహించు ఒకరికొకటి కట్నములు వాళ్ళు చనిపోయినారని ఒకరికొక కట్నాలు ఇచ్చుకొని సంతోషిస్తున్నారంట. ఎవరంట? ఏమన్నది అక్కడ? భూనివాసులు ఎవరంట? ఎట్లా చూసినారు? వాళ్ళు చనిపోయిన ఎరుసలేములు అయితే భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎట్లా చూసినారు? ప్రసాదరానా? అదే మన ఇంట్లో ఉన్న టీవీ. అందుకే టీవీ పెట్టవద్దు అనేది. వీని కొరకు ఏర్పాటు చేసింది ఆ టీవీ. భూమి మీద ఉన్న వాళ్ళందరూ చూస్తారంట వాళ్ళు చనిపోయింది ఎరుసలేములో. వాళ్ళు చనిపోయింది ఎక్కడ? ఎరుసలేములో. భూనివాసులందరూ చూసి సంతోషించి ఒకరికొకరు కట్నం పంపుకుంటారంట. ఇంకా కింద చదవండి. అయితే ఆ 3 దినములనారా ఆయన తప్పిమ్మట అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి అని. ఇది 5వ వరుస. ఎన్న వరుస? 5వ వరుస. ఇది అంత్యక్రీస్తు పరిపాలనలో మొదటి 3.5 సంవత్సరాల కాలాన ఈ ఇద్దరు ప్రవక్తలు ఆనోకు ఏలియాలు వచ్చి వీళ్ళిద్దరు ఆనోకు ఏలియాలు దానికి తగిన సారి క్షమించండి ఏలియా మోషే ఏలియా మోషేలు వీళ్ళిద్దరు వచ్చి అంత్యక్రీస్తు పరిపాలన క్రింద క్రీస్తు విరోధ పరిపాలన కింద ఉన్నటువంటి ఆ యూదులు లోకమంతా వీడు అబద్ధ క్రీస్తు అని ప్రవశించే సమయాన వాడు ఉగ్రుడై కోపంతో వాళ్ళని సంహరిస్తాడు. అప్పుడు వాళ్ళ శవాలు ఉంటాయి, భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు, పరలోకా నుండి జీవాత్మ వచ్చింది. ఏజ్గేలు గ్రంథం 37 అధ్యాయములో ఏజ్గేలు ప్రవశించేటప్పుడు ఎట్లయితే యముకులకు జీవాత్మ వచ్చిందో అలాగనే వీళ్ళిద్దరిలోకి జీవాత్మ వస్తుంది. ఆదామును బొమ్మను చేసి మట్టితో దేవుడు ఊదినప్పుడు ఎట్లా జీవం వచ్చిందో అలాగనే జీవం వస్తుంది వీళ్ళకి. అప్పుడు ఏం చేశారు? లేచి నిలబడ్డారు. ఆ తర్వాత ఏం చేయబడింది? పరలోకా నుండి మీరు ఇక్కడికి ఎక్కి రండి. ఈ ఇద్దరు ప్రవక్తుల యొక్క పునరుద్ధానం ఇది. ఇద్దరు ప్రవక్తుల యొక్క పునరుద్ధానం, రైటా? ఇది ఎన్నోది? ఎన్నోది? 5వది. ఎన్నోది? 6వది. మహాశ్రమ కాలంలో అంత్యక్రీస్తు యొక్క ముద్ర 6666. నొసటి ఎందు కానీ కుడి చేతి బ్రొట్నేలు ఎందు కానీ వేయించుకొనక ప్రభు కొరకు హతసాక్షులు అవుతారు. హతసాక్షులు అవుతారు. చూడండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. 13వ అధ్యాయం దయచేసి గమనించండి. 13వ అధ్యాయం 1-2 వచనాలు మొదట చదవండి. ఎక్కడి నుండి వచ్చింది? సముద్రం అంటే భక్తిహీనులు కదులుస్తున్న సముద్రం. ఈ 10 కొమ్ములు ఐరోపా కాండంలోని 10 మంది రాజులు. గుర్తుపెట్టుకోనండి. పొద్దున ఒక ఆయన నాకు ఫోన్ చేసినాడు, అంత్యక్రీస్తు ఈరోజు సిరియా దేశం నుండి వస్తాడని చెప్తున్నాడన్న. మీరేం రోమ్ నుండి వస్తారని చెప్పినారంటే అది తప్ప, అది
వాక్యానుసారం కాదు, రోమ్ నుండి దాను గోత్రం నుండి క్రీస్తు విరోధి వస్తాడు. దానికి లేఖనాలు ఉన్నాయి, ఆ సబ్జెక్టుకి వెళ్ళినప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. క్రీస్తు విరోధి వచ్చేది ఎక్కడ? రోమ్ నుండి వస్తాడు. ఐరోపా కాండం యొక్క 10 మంది రాజులు రోమ్తో లింక్ అయి ఉంది. ఐరోపా కాండానికి సంబంధించింది కూడా రోమ్ కూడా. తర్వాత ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, మీకు ఇంకా అర్థం కావడానికి ఊర టూకి వచ్చినాను కూడా చెప్తాను. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17:12 17 అందరూ చదవండి, మీ అందరికీ మీ నోటీసులో కూడా రావాలది. 17:12 నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు, అది ఇది వరకు రాజ్యం పొందలేదు కానీ క్రూరమృగం అంటే క్రీస్తు విరోధి. ఎందుకు యోహాను క్రూరమృగం అన్నాడో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ తలంపు ఏంటంటే, ఈ మహాసముద్రం నుండి ఈ మృగం వచ్చింది. ఈ మృగము క్రీస్తు విరోధి. 11వ వచనంలో ఉన్న మృగము అబద్ధ ప్రవక్త. ఈ రెండింటికి తేడా తెలియడానికి మీకు చెప్పేది విషయం 11వ వచనం 13:11 చూడండి. 13:11 ఈ క్రూర మృగం ఎవరు? అబద్ధ ప్రవక్త. సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగం ఎవరు? క్రీస్తు విరోధి. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు 13 నుండి చదువుకుంటారండి. 13 నుండి ప్రకటన మరియు ఆ మృగం యొక్క ప్రతిభ మాట్లాడినట్టును నమస్కారం చేయకపోతే ఏం చేస్తారంట? అతము చేయనట్లును. చదవయ్యా. చాలు. ఇది ఇదంతా కూడా క్రీస్తు విరోధి యొక్క పరిపాలన యొక్క 2వ వారం అంటే 2వ భాగం చివరి 3-4 సంవత్సరం అది మహాశ్రమ. ఆ శ్రమను గురించి ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినారు. ఏం చెప్పారు? లోకారంభం నుండి ఎప్పటి వరకు అటు శ్రమ కలగలేదు, ఇక మీట కూడా కలగదు. శ్రమలు మహాశ్రమలు. మహాశ్రమ కాలంలో వారు ముద్ర వేయించుకోకుండా ప్రభు కొరకు నిలబడిన వారు వాళ్ళు హతసాక్షులు అవుతారు, సంపబడతారు. అది మనం చదువుకున్నాం. వారి ఆత్మలు బలిపీఠం కింద ఉంటాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9:10 ఎక్కడున్నారు వీళ్ళు? బలిపీఠ 15వ అధ్యాయం 15వ అధ్యాయం 2వ వచనం వినండి. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమనకును వీళ్ళు ఎట్లొచ్చినారండి ఆడికి? ఎట్లొచ్చారు? 6వ అధ్యాయంలో ఉన్నారు కదా ముద్ర వేయించుకోకుండా, మరి ఇక్కడికి ఇడికొచ్చారు. ఇప్పుడు 7వ అధ్యాయంలోకి రండి. ప్రకటన 7వ అధ్యాయం 13:14 అంటే అపోస్తలుని యోహానుకు కూడా తెలియదు వీళ్ళు ఎవరో. ఎందుకంటే ఇది సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు మహాకాల శ్రమకాలమున క్రీస్తు విరోధి ముద్ర వేయించుకోకుండా ఉన్న కారణాన మహాశ్రమంలో అంత్యక్రీస్తు ద్వారా అతము చేయబడ్డవారు. వీళ్ళు ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు పునరుత్థానం పొందినారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘంతో కూడా మధ్య ఆకాశంలో ఉండి వచ్చేటప్పుడు వీళ్ళు పునరుద్ధానాలు అవుతారు. కనుకనే యోహానుకు తెలియలే, అయ్యా నీకే తెలుసు. తర్వాత 15వ అధ్యాయం 2వ వచనంలో చూసినాం, వీణలు కలిగి స్ఫటిక సముద్రాల దగ్గర ఉన్నారు.
అంటే ప్రభు మధ్య ఆకాశం నుండి భూమి మీదకి వచ్చేటప్పుడు సంఘంతో కూడా వీళ్ళు పునరుద్ధరణలై 1000 పరిపాలనలోకి వస్తారు. 6వ వరుస చూడండి ప్రకటన, ఇంకా కాస్త ఎవిడెన్స్. 20వ అధ్యాయం 4వ వచనం ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనం. బాగా గమనించండి ప్రతి ఒక్కరు ఈ లేఖనం, వీళ్ళు ఎక్కడ ఎట్లొచ్చారు అనేది మనకు అర్థం కావాలా. మళ్ళా చదవయా 20:7-4 వచనం. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమక నమస్కారం చేయక క్రీస్తు కూడా అర్థమైందా? ఇప్పుడు 6వ వరుస అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో చివరి అర్ధవారం ముద్ర వేయించుకోకుండా ప్రభు కొరకు హతసాక్షులైనటువంటి వారు మధ్యాకాశం నుండి ప్రభు సంఘంతో కూడా వచ్చినప్పుడు మార్పు చెంది 1000 పరిపాలనలోనికి వస్తున్నారు. ఇది 8వ వరుస 6వ వరుస 7వ వరుసలో ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనము, తర్వాత యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో చూడండి 7వ వరుస ప్రకటన యెషయా గ్రంథం 65 అండి, అందరి చదివితే మనకు అర్థమవుద్ది. ఇక్కడ ఏ ఏళ్ళ పరిపాలన వీళ్ళు చనిపోయిన వారి ఇల్లు 65:20. అక్కడ ఇక్కడ కొద్ది దినములే బ్రతుకు శిష్యులు ఉండరు, కాలము నిండా ముసలివారు ఉండరు, బాలు 100 సంవత్సరములు వయసు గలవారై సరిపోదురు, పాపాత్ముడైన శాపగ్రస్తు కూడా సైతం 100 సంవత్సరాలు బ్రతుకును. ఇది ఎక్కడ? 1000 పరిపాలనలో అప్పుడు చనిపోయినటువంటి వారు, ఆ తర్వాత 1000 పరిపాలన అయిన తర్వాత ధవల సింహాసనం వద్దకు వీళ్ళు కూడా వస్తారు. అందు వీళ్ళ కొరకే వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయో లేవో క్లారిఫై చేసుకోవడానికే జీవ గ్రంథం వచ్చింది 20వ అధ్యాయంలో. ప్రార్థన గ్రంథం 20వ అధ్యాయం చూడండి, జీవ గ్రంథమును వేరొక గ్రంథమును అని రాయబడినాడ. 20వ అధ్యాయం చదవండి. ఏ గ్రంథం అంట? జీవ గ్రంథం ఎందుకు? అక్కడ మృతులైన పాపాత్ములే కదా, అందరు పాపాత్ములే కదా. పాపాత్ములకు ఇంక మళ్ళా వేరే గ్రంథం ఎందుకంటే జీవ గ్రంథం కాబట్టి వీళ్ళు కూడా అక్కడికి వస్తారు, అక్కడ క్లారిఫై చేసుకుంటారు ఉన్నదా లేదా. ఉంటే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? అక్కడ కూడా కేటగిరీస్ ఉన్నాయి, పరలోకంలో కూడా స్టేజెస్ ఉన్నాయి. ప్రత్యక్ష చూడాలలో ఆవరణం పరిశుద్ధాలు అత్పరిశుభ్రం ఎట్లా ఉందో పోయినసారి ఒక మాట గుర్తు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. యోహాను సువార్త 14వ అధ్యాయం, నా తండ్రి ఇల్లు, 2వది నివాసములు, 3వది నా యొద్ద ఉండుట. 3 విషయాలు ఉన్నాయి. తండ్రి ఇల్లు అంటే మార్మోన్సే, శిక్ష తప్పించబడి రక్షణలో పరలోకానికి వెళ్తాడు, రాజులోకి వెళ్తాడు అంతే. నివాసాలంటే పనుల మీద పరిచర్య మీద ఆధారపడింది. యేసు ప్రభుత్వం ఉండేవాళ్ళంటే ఎవరు? విజయవంతులు. నేను జయించిన తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చుని ప్రకారం జయించేవాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. ఈ వరుసలు అన్నీ కలిపి మొత్తం ఎన్ని వరుసలు అండి? 7 వరుసలు. అందుకొరకే అపోస్తలైన పౌలు ఏమన్నాడు? ప్రతివాడు తన తన వరుసలోనే. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు సంఘంతో కూడా మధ్య ఆకాశంలోకి వచ్చేటప్పుడు ఎడవబడిన అవకతవకలు కలిగి సరైన జీవితం లేకుండా ఆకస్మికంగా చనిపోయినారే విశ్వాసులు, వాళ్ళు కూడా లేస్తారు. వీళ్ళతో కూడా వాళ్ళు కూడా లేస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ దేవుని వాక్యములో ఆదామునందు మృతి పొందిరి, క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. అందరూ బ్రతికించబడడానికి ఆస్కారం లేదు,
కనుకనే పౌలేమన్నాడు ప్రతివాడు తన తన కాబట్టి ఇప్పుడు నీ వరుస నా వరుస ఏంటో తెలుసుకుందాం. ఒక చిన్న మాట చదివి మనం ముగిద్దాం. ఇప్పుడు మరలా మొదటి దేశంలోని పత్రికలోకి వెళ్దాం. రండి, మొదటి దేశంలోనికి పత్రిక 4:16 అందరం కలిసి చదువుదాం. చదవండి. ఏముందయ్యా? క్రీస్తునందు, క్రీస్తునందుండి, క్రీస్తునందుండి మృతులైన వారు. మళ్ళా చెప్పండి గట్టిగా. ఎవరన్నా లేచేది మొదట? ఏం చూసేమన్నా ఎవరు లేచేది? నిద్రపోయేవాళ్ళ? ఎవరు లేచేది? క్రీస్తునందుండి. క్రీస్తునందున్నావు కానీ నువ్వు సచ్చినావా లేపడాలంటే? క్రీస్తునందుండి మృతులైన వారు. క్రీస్తునందు ఉండడం అంటే అర్థమేంటి? కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు, కానీ సావు లేదు. మొదట లేవాలంటే మన ఇష్టాలకు చావాలా? ప్రభు ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో కడపూర మ్రోగినప్పుడు మృతులు లేపడాలంటే, సజీవులుగా లేపడాలంటే, ప్రభు స్వరమిడాలంటే మన ఇష్టాల కొరకు, మన స్వయాల కొరకు, మన కోరికల కొరకు సావకుండా బ్రతకలేవు. ఇప్పుడు మొదటి కొద్ది పత్రిక 15:10 అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది, దయచేసి గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 మళ్ళా 52 మళ్ళా కలుచేద్దాం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించం కానీ నిమిషంలో ఒక రేపు పట్న కాడబూర మ్రోగుగానే మనమందరము బూరం రోగును, ఏనండి బూరం రోగును అప్పుడు చెప్పండి అండి. ఎప్పుడు? ప్రసాద్ రావణ ఎప్పుడంట? రాజన్న ఎప్పుడంట? జోసెఫ్ అన్న ఎప్పుడంట? అప్పుడంటే ఎప్పుడు? బూరం రోగును, బూర శబ్దం వినినప్పుడు లేబడతావు. వినినప్పుడు, అప్పుడనే మాట పెట్ట, ఆ గ్యాప్ పెట్టండి అక్కడ. బూరం రోగును అప్పుడు మృతులు లేస్తారు. ఎప్పుడు? శబ్దం విన్నప్పుడు. శబ్దం విన్నప్పుడు. ఆ శబ్దం వినేదెవరు? అందరు కాదు. ఇప్పుడు వినేవారే, ఇప్పుడు విని వెంబడించేవారే, ఇప్పుడు విని విజయవంతులైన వారే, ఇప్పుడు విని మన ఇష్టాలకు సొంత కొరకు చచ్చిన వారే ఆ శబ్దం వినేది. నా గొర్రెలు చెప్పండి. అందరు కాదు, మేకలు ఏమో ఎగిరి ఎగురుకుంటూ పోతుంటాయి. ఎక్కడ పచ్చకుంటే అక్కడ పోతాయి. ఏంటి గొర్రెలు అట్టుండవు, గొలవాని స్వరం వింటాయి. బూరం రోగును అప్పుడు మనము మార్పు. అంటే ఎప్పుడు? బూరం మోగుతుంది, మోగినప్పుడు స్వరము వినాలి. మృతులు ఎందుకు లేచారు? మత్తయి సువార్త 20 పాత్ర ముందని భక్తులు లేచారు కదా, ఎప్పుడు లేచినారు? ఆయన కేక వేసినప్పుడు. ఎప్పుడండి? ఆయన ఎప్పుడు గంభీరంగా బిగ్గరగా కేక వేసి ప్రాణం పెట్టినప్పుడు. ఆ శబ్దానికి ఆ మృతులు లేపడ్డారు. లాజరు రా అంటే లాజరు ఏమైనాడు? ఆ శబ్దానికి బయటకు వచ్చినాడు. యోహాను సువార్త 5:25 ప్రకారం మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చింది, అది ఇప్పుడే వచ్చింది. ఆ గడియ అనగా శబ్దం వినే ఆధిక్యత ఉండాల. రక్షించబడతాం బడినవాని కానీ రెండు విషయాలు మన జీవితంలో తరచుగా కలిగి ఉండాల. ప్రభు వచ్చినప్పుడు మార్పు చెందాలా? ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడాలంటే ఇప్పుడు దేవుని స్వరమింటూ ఉండాల. ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడాలంటే మనం చావాల. క్రీస్తునందు ఉన్నాం, క్రీస్తులో ఉంటాం కాదు, క్రీస్తులో చనిపోయిన జీవితం అనగ మన ఇష్టాలకు, మన ఆశలకు, మన కోరికలకు మనం చావాల. అందుకొని గలతి పత్రిక 5:23-24 క్రీస్తు యేసుకు సంబంధించిన వారు ఏముంది అక్కడ? శరీరమును ఇచ్చలను దురాశతో సిలివేయాలి. ఆయన వారు ఎవరు? ఆయన స్వరమిన వాళ్ళు ఎవరు? స్వరమిని లేచేది ఎవరు? ఎవరండి? చెప్పండి. శరీరమును, దాని ఇచ్చలను, దురాశలతో ఏం కావాలా? మారుమూలు పొందిన వాళ్ళు అందరూ కాదు,
అంతేనా? ఆయన వారు బ్రతికించబడతారు, ఆయన వారు వింటారు, ఆయన వారు మార్పు చెందుతారు. ఇప్పుడు మార్పు చెందుతూ 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 అప్పుడు బోర్మోగ్గన ఆకస్మికంగా మార్పు చెందుతావు. మార్పు పొందుదము, ఊరకు కాదు, ఒట్టిగా తేలిక సులంగా తీసుకోవద్దా మాట. మార్పు పొందమంటే అర్థమేంటి? దయచేసి జీవితంలో మార్పు చెందుతూ మార్పు చెందుతూ మార్పు చెందుతూ మార్పు చెందుతూ స్వరమైన కానీ రేపటి మార్పు చెందా. విశ్వాసులుగా రక్షించబడ్డాం. అంతరంగంలో ఎంత మార్పు ఉందండి మనకు? 20 సంవత్సరాలు విశ్వాసి, 20 సంవత్సరాలు విశ్వాసి యవనస్తుడు ఎట్లుంటాడు? 20 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఎట్లుంటాడు? అట్లాగే 20 సంవత్సరాలు విశ్వాసి అయితే యేసుప్రభు ఎంత ఉండాలా? 20 సంవత్సరాలు యవనస్తుడు కనవ ఎట్లుంటాడో విశ్వాసి కూడా క్రీస్తులు ఉన్నాడు అంత బలంగా ఉండాలా. మార్పు పొందుతామంటే ఇప్పుడు మార్పులే. ఇప్పుడు లోకానుసారంగా మారుతున్నాం, రోమ 12 అధ్యాయం ప్రకారం లోకం వైపు మారుతున్నాం, లోకం మీద ఆధారపడి మారుతున్నాం. చూడండి రోమపత్రిక 12:2 రోమ 12:2 అది అనుసరింపక ఉత్తమమును అనుకూలమును మనసు మారి నూతన పరచబడినట్లు. ఎట్లా రూపాంతరం పొందాలి? ఆత్మీయంగా శారీరకంగా మన రూపాంతరం పొందాం. ఎవడు కనపడితే ఎట్లా కనపడితే లోకరీతిగా ఒకడు బాగున్నాడంటే అట్లే ఉండాలి. నేను కూడా లోకరీతిగా రూపాంతరం కాదు, భావ్యంగా. ఏం రూపాంతరం కావాలి? లోపల రూపాంతరం కావాలి. అది మారటం అంటే, మార్పు చెందుదంటే. ఇప్పుడు మారకుండా అప్పుడు ఎట్లా మారుతావు? ఇప్పుడు వినకుండా అప్పుడు ఎట్లా వింటావు? ఇప్పుడు ఇంట్లో అప్పుడు వింటావు. ఇప్పుడు మారుతా వస్తే అప్పుడు మారుతావు. మనము మార్పు చెందుతాము, మనము స్వరం వింటాము బోరమోగ్గానే. కాబట్టి ప్రియులారా, విశ్వాస జీవితంలో మారు మనసు పొందటం సునాయసం. పాపి అని పాపి ప్రభు దగ్గర రాగానే క్షమించబడుతున్నారు. ఎంతవరకు మార్పు ఉంది మనలో? ఎంతవరకు ప్రభు యొక్క రూపంలోనికి సారూపంలోనికి మార్చబడుతున్నాం? ఎంతవరకు ప్రభు ఆత్మ మనలో పనిచేయడానికి అనుమతిస్తున్నాం? ప్రభు మాట్లాడేటప్పుడు ఎంతవరకు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం? సిద్ధంగా ఉన్నామా ఎత్తబట్టడానికి? ఇప్పుడు మారకుండా అప్పుడు మారలేవు, ఇప్పుడు వినకుండా అప్పుడు వినలేవు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నావు, శిక్ష కొట్టివేయబడి దేవునికి స్తోత్రం. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు, జ్ఞాపకం ఉంచుకోనండి. విశ్వాసులుగా దేవుని ప్రజలంగా రాకడ సందర్భంలో జాగరూకులమై ఉండకపోతే, జీవితాన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండకపోతే, నీ విషయమైన శ్రద్ధ కలిగి ఉండకపోతే, లోకంతో రాజీపడి లోకానుసారంగా మారుకుంటుంటే, లోకం పరిగెత్తిన నువ్వు పరిగెత్తుంటే ఆనాడు నువ్వు మార్పు చెందలేవు. లోకంతో రాజీపడి దేవుని స్వరం వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలో మౌన ధ్యానంలో దేవుని యొక్క స్వరం, మెల్లడైన స్వరం, నిమ్మలమైన స్వరం, ఆత్మీయంగా ప్రభు యొక్క స్వరం విని నిన్ను చక్కపరుచుకొని రూపాంతరపరచబడకపోతే ఆనాడు మారలేవు, ఆనాడు వినలేవు. కాబట్టి విశ్వాసులంగా దేవుని ప్రజలంగా మన జీవిత విషయాల్లో జాగ్రత్త వహిస్తాం. జీవిత విషయాల్లో జాగ్రత్త వహించి ప్రభు కొరకు సిద్ధపడదాం. ఏం సరి చేసుకోవాలో సరి చేసుకుందాం, ఏం క్రమపరచుకుందాం క్రమపరచుకుందాం. అందుకొరకు యెషయా అన్నాడు 26:19, మృతులైన నీవారు, నీవారు అందరు కాదు, మృతులైన నీవారు బ్రతికించబడతారు. నీవారి శవములు సజీవులగును, సజీవులగును. ప్రియులారా, మందిరానికి వస్తున్నాం, సంవత్సరాలు తరబడి వాక్యం వింటున్నాం, ఎంతవరకు రూపాంతరపం చెందినాం, ఎంతవరకు ప్రభుత్వ సంబంధం ఉంది, ఎంతవరకు ఆత్మలు ఎదుగుతున్నాం, ఎంతవరకు ప్రభు స్వరమించు ఆయన అనుసరిస్తున్నాం, ఆయన అమడిస్తున్నాం. ఇది లేకపోతే ప్రభు వచ్చినప్పుడు ఏమి జరగదు, జ్ఞాపకం ఉంచుకోనండి. జాగ్రత్త వహిస్తాం, ప్రభు కొరకు అప్పగించుకుందాం. ప్రభువా, నా ఆత్మీయ జీవితంలో నిన్ను కలుసుకోవడానికి నా జీవితంలో ఏది అభ్యంతరంగా ఆటంకం ఉందో నాలో నుండి తీసివేయి. ఇంకా సరైన రీతిగానే స్వరం వినకుండా లోకమై పరిగెత్తున్నానో దాని నుండి వేరు చేయి. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలంగా జాగ్రత్త వహించి జాగ్రత్తగా జీవిస్తాం, మనము ప్రభుకు అప్పగించుకుందాం.
నీ స్వరం వినాలా, నువ్వు వచ్చినప్పుడు ఎత్తపడాలా, దాని కొరకు నన్ను సిద్ధపరచు. ప్రార్థన చేసుకుందాం. స్వయానికి శరీరం.